నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ వెంకటేష్ తన ఇంట్లో పెద్ద దేవత విగ్రహాన్ని ఉంచుకున్నారు దాన్ని రెగ్యులర్గా పూజిస్తారు అని చెప్పేసి వినిపిస్తుంది అంటే ఎంతవరకు అంటే ఇందుకోసము అంత పెద్ద విగ్రహాన్ని ఉంచుకుని ఉండొచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అనే సంస్థకి చేస్తే చైర్మన్ రామనాయుడు గారికి ఇచ్చి నేను సెక్రటరీకి దిగి ఓటు చేసాం ఫిక్కీ అనే సంస్థ అప్పుడు రామానాయుడు గారు నేను తరచూ కలుచుకుంటా ఉన్న టైంలో ఒకసారి ఆయన ఎందుకో నాకేదో చెప్పాలనుకున్నారు ఆయన ఆఫీస్లో చెప్పి వెంకటేష్ నేను నాగార్జులు అందరూ ఒక నా టూ ఇయర్స్ చటుపక్కన ఒకే ఏజ్లో ఒకేసారి ఎంటర్ అయ్యాం ఒకేసారి ఇంట్రడ్యూస్ చేయం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓకే సో అది రామనాయుడు గారికి కూడా బాగా తెలుసు కాబట్టి వాళ్ళు వెంకటేష్ కూడా నా సినిమా చేయమంటాం నేను మీ అంత అన్నీ చూసుకునే వాళ్ళకి నేను చేయలేను అంట చాలా ఛానల్లో చెప్పాను నేను నేను అవసరం లేదు మీకు యాక్చువల్గాను షార్ట్లు తీసే డైరెక్టర్ చాలు క్రియేటివిటీ ఉపయోగించేది అలాంటి వాడు మీకు వేస్ట్ అని చెప్పాను బికాజ్ మీరే చాలా ఆలోచించుకోగలరు ఏ అమ్మాయి ఏ డ్రెస్ చేసుకోగలదో అది ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ఎవరికో అని నేను మీకు వేస్ట్ అని చెప్పాను ఏ అవడ అని అంటే నేను ఐ ఐఎమ్ డిఫరెంట్ అమ్మాయి పెట్టుకుని కానీ ముక్కు కానీ మొత్తం అంతా ఆలోచిస్తాను నేను నా క్యారెక్టర్ని అలా తీర్చిదిచ్చుకుంటాను నేను అని చెప్పి దాట్ కైండ్ ఆఫ్ ఎ క్రియేటివ్ ఫెలో నేను అని చెప్పాను అనమాట సో ఇది పక్కన పెడితే సడన్గా ఒక రోజున వెంకటేష్ గారికి వెళ్తున్నాం మేము నేను రామనాయుడు గారు చిరంజీవి దగ్గరికి వెంకటేష్ గారికి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే ఈ ఫికింగ్ మీటింగ్కి హాలిడేలో చేసాం పార్టీ దాన్ని ఇన్వైట్ చేయడానికి మరి పెద్ద స్టార్స్ కదా వెళ్ళారు వాళ్ళ అబ్బాయి కూడా పెద్ద స్టార్ కాబట్టి తండ్రిగా కాకుండా నా ఫిక్కీలో నా సహచరంగా నా నాతో పాటు చేస్తున్న ఒక పోస్ట్లో చేస్తున్న వ్యక్తిగా రమ్మంటే వచ్చారు ఆయన అప్పుడు ఏదో తులసి ఏదో జరుగుతుంది షూటింగ్ వెంకటేష్ అంత అయిపోయిన తర్వాత నేను అతను చాలా సరదా మాడుకున్నాను ఇప్పుడు చాలా మోడర్న్ టైమ్స్ వచ్చేసి నీ టైప్ ఆఫ్ ఇది యూ కెన్ డూ ఫిల్మ్స్ అని వెంకటేష్ నేను అప్రిషియేట్ చేసి మంచి వాటి యాక్చువల్గాను బయట కూడా చాలా మర్యాదగా మాట్లాడే వ్యక్తుల్లో స్టార్స్లో అతను కూడా సో అది అతను ఆయన మాట్లాడేసి అతను ఇన్వైట్ చేసేసి కారిక వెళ్ళిపోయి నెక్స్ట్ వాళ్ళు రామానాడు స్టూడియోస్కి వచ్చాం అక్కడ చందమామ సినిమా చూస్తున్న చిరంజీవి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇన్వైట్ చేయడం కోసం వెయిట్ చేస్తాం ఓకే సో ఈ విధంగా జరుగుతున్న ఎపిసోడ్లు సడన్గా నా అబ్బాయి గురించి చెప్పాడు ఇదేంటి మా వాడు ఇంకా చాలా కాలం ఉంది ఆ వైరాగ్యంతో ఆ భక్తితో వెళ్ళే టైంకి చాలా ఉంది కదా ఇప్పుడే ఇంత భక్తుడు అయిపోయాడంటే నాకు తెలియదు కదా మరే ఏంటి సార్ ఏం జరుగుతుందంటే ఇంట్లో పెద్ద దేవత విగ్రహం ఆ దేవ దేవికి ఫోన్ చేస్తూ పూజ చేస్తూ ఉంటాడు ఇవన్నీ తర్వాత ఇంకా ఒక అరవై సంవత్సరాలు దాటిన తర్వాత కదా ఇవన్నీ చేయాలి అని అన్నారు అవునా అనుకున్నాను అనమాట అప్పుడు ఇప్పుడు చాలా కాలం తర్వాత వాళ్ళ ఈ ప్రశ్న వేస్తున్నారంటే ఇది ఏది సాధారణంగా మనిషి ఎప్పుడు డెలివరీ అవుతాడు ఆరోగ్యపరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ క్షవరం అయితే వివరం వస్తుంది మనకి జ్ఞానోదయం వస్తుంది దేవుడు ఎప్పుడు కనపడతాడు అంటే మన చలనలు చెప్పాను కదా లాస్ట్లో కనిపిస్తాడు ఓకే మన హెల్ప్లెస్గా ఉన్నప్పుడు కనిపిస్తాడు అటువంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఆరోగ్యపరంగా కానీ ఏదో విధంగా వచ్చి ఉండాలి లేకపోతే ఇంట్లోనే అంత పెద్దగా విగ్రహం ప్రతిష్ఠించాలంటే దానివల్ల ఏదో పడ ప్రతిష్ట అక్కడ ఆ ఏరియా అంతా ఇంకా దేవతకి గుళ్ళ కట్టేశారు అంటే లోపల దేర్ మస్ట్ బి ఏ సమ్ కైండ్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ రీజన్ అంతే కదా చాలామంది నటరాజు విగ్రహం డ్యాన్స్ చేస్తున్నది ఇంట్లో అంటారు చాలామంది చాలామంది నాకు తెలియక కొంతకాలం పెట్టాను అదేవిధంగా జీసస్ క్రైస్ట్ సిలివేసు ఉంటుంది కదా కొంతమంది అది కూడా పెట్టకూడదు అన్నారు పూర్తిగా తెలియదు మళ్ళీ అటు వాళ్ళకి ఏమర్థమో తీసి పక్కన పెట్టాను మళ్ళీ మళ్ళీ అలా కాకపోయా నేను నమ్ముతాను మళ్ళీ పెడతా ఉంటాను సో అవి సరద అవి సరదాగా మనస్ఫూర్తిగా పెట్టేవి కానీ ఒక రీజన్తో పెట్టి అది క్షణం దేవి ఉపాసకులుగా ఉండడం అనేది ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వెరీ దాన్ని ఏమంటారు అంటే అక్కల్ట్ సైన్స్ అంటారు క్షుద్ర సాహిత్యాలకు సంబంధించింది ఒక దేవిని పూజించడం అనేది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ అది చాలామందికి తెలిసే విషయం ఒక దుర్గాదేవిని ఉపో ఆయన ఇది పెట్టి చేశాడు కొన్ని ఇంట్లో చాలా నిష్టగా ఉండాలి సో బికాస్ అటువంటి కొన్ని కొన్ని జరుగుతాయని కూడా అంటారు అనమాట ఆ విధంగా తనకు ఆరోగ్య రీత్యా ఏదో జై ఉంటుంది దానికి విరుగుడుగా ఒక దేవతను పెట్టుకుని అంత ఇదిగా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను బికాజ్ అంత పూర్తిగా తెలియదు కాబట్టి కానీ దీని రిఫరెన్స్ ఆయన బతుకున్నప్పుడు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ తమిళనాడు గారు నాతో అన్నారు ఇంకా ఇంకా చాలా కాలం ఉంది కదా ఆ భక్తిలో పడిపోవడానికి మా ఓడి ఏంటి ఇలాగైపోయాయి అన్నాడు ఎలాగైపోయాడు పెట్టి అన్నాను నాకు అనవసరంగా చెప్పాడా అప్పుడు అంటే ఇంట్లో పేద దేవి విగ్రహం గొడవ పూజ ఎప్పుడు చూసినా దాంట్లో ఉంటాడు అంటే ఒక ఏదైనా మంచి అభిప్రాయం కలిగింది భక్తిలో పడ్డాడు అనుకుంటా నాకు ఇది తెలియదు కదా నేను ఆలోచించుకోక ఆలోచించుకోక వై ఈవెన్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ అంత విగ్రహాన్ని పెట్టి అలా చేసుకునే సాధారణంగా దేవుడు గదిలో దేవుడు పూజలు చేస్తూ ఉంటాం అంతే కదా అదేవిధంగా ఏ రిలీజన్ వాళ్ళు ఆ రిలీజన్ ఇది పెట్టుకుంటారు అది క్యాండిల్ పెడతారు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అయితే కురాన్ను నమాజ్ చేసి ఇది పెట్టుకుంటారు ఇవి నాకు తెలిసినవి కానీ ఇంత పెద్ద లెవెల్లో ఎస్టాబ్లిష్డ్గా ఒక దేవత విగ్రహాన్ని ఎలా పెట్టు చేస్తున్నాడని విన్నాను నేను మళ్ళీ ఫాదర్ చెప్పారు అది అయితే మటుకు మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఒక రీజన్ అది పర్టికులర్ ఏ రీజన్ అయ్యి ఉండొచ్చు సార్ అంటే ఇప్పుడు మణిపరంగా అంటే ఆయన సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ వాళ్ళ ఫాదరు మంచి డబ్బున్న ప్రొడ్యూసర్ కొడుకు వాళ్ళు లాస్ట్ వరకు లా చూశారు ఏదో రామానాయుడు గారు లాస్ట్లో వేయడం సినిమాలు పోయినా మానేశారు సినిమాలు వాళ్ళు మానేయాలనే ఉంది ఇంకా చచ్చిపోయే వరకు ఆయన ఒక ఎక్కువ భాషలో తీయాలి ఏదో ఒక వ్యాపకం ఉండాలని తీసారు అది సురేష్ కండి కట్ చేసాడు నెక్స్ట్ జనరేషన్ జనరల్గా కంట్రోల్ చేస్తారు కాబట్టి అంతవరకే తెలుసు నాకు దాని తర్వాత మానిటరింగ్ ఎందుకు ఏం కావాలంటే బ్రహ్మాండం ఈజ్ ఇటు గుడ్ బిజినెస్ బయట రియల్ ఎస్టేట్లు అయి ఉన్న వాళ్ళకి ఇంకా వేరే వేరే బిజినెస్లు ఉన్నాయి అండ్ ఆల్సో ఈజ్ సక్సెస్ఫుల్ యాక్టర్ ఒక రేంజ్ వరకును స్టార్ అవేం కాదు మెయిన్ ఆరోగ్య సంబంధించి ఆర్ నేను అనుకోవటం ఆర్ ఫ్యామిలీ అంత బాగుండాలని కూడా చేయొచ్చు కదా ఫ్యామిలీ సుభిక్షంగా ఉండాలంటే దేవు చేయని ఎవడో చెప్తే అది నమ్మచ్చు ఈ రెండు కారణాలు కావచ్చు హెల్త్ గురించి ఎక్కువ ఉంటే దేవి కానీ ఆంజనేయ స్వామి కానీ పెడతారు సో ఇంటికి ప్రొటెక్షన్గా చేయాలంటే బయట ఒక ఆంజనేయ గుడి కడతారు ఇంట్లో వాస్తుకి అయితే మెట్రాస్లో మాకు తెలిసింది ఆ గోడకి వినాయకుడు పెడతారు పుల్లయ్యారు అంటారు అనమాట గోడకి చిన్న కన్నం కింద పెట్టి ముండప్ప కింద పెట్టి వినాయకుడు పెడతారు మెడ్రాస్లో చాలాసార్లు చూస్తాం తొంభై పర్సెంట్ ఇళ్ళు అన్నింటికీ ఉంటుంది బ్రాహ్మణ్ ఇండ్లకి నాన్ బ్రాహ్మణ్ ఇళ్ళకి అని పెడతారు ప్లస్ మన ప్రివ్యూ థియేటర్స్కి నేను చాలాసార్లు చూశాను ఇక్కడ ఏంటి ఎలా పెడతారంటే అక్కడేదో బాగు వీధి వీధిస్వాళ్ళు అంటారు అటువంటి ఉన్నప్పుడు వినాయకుడి బొమ్మ పెడతారు ఇది రిలీజియన్కి సంబంధించి మనకు తెలిసిందే చెప్పగలం కానీ చా చాలా లోతుగా లోపలికి వెళ్ళిపోయి చెప్పలేం వాట్ ఈస్ హ్యాపనింగ్ నోస్ ఆయన అంత భక్తుడు పెద్ద నేరం కాదు కదా పెద్ద టెర్రరిస్ట్ అయిపోలేదు కదా ఈజ్ బికమ్ అప్సెస్డ్ విత్ దేవి ఆ దేవికి సంబంధించిన దానికి బాగా ఇది అయిపోయాడు తప్పితే అని వాళ్ళ ఫాదర్ చెప్పారు ఈ క్వశ్చన్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది అప్పుడు చెప్పాను గోడకి చిన్న కన్నం కింద పెట్టి ముండప్ప కింద పెట్టి విడాగురి పెడతాను మెడ్రాస్లో చాలాసార్లు చూస్తాం తొంభై పర్సెంట్ ఇళ్ళు అన్నింటికి ఉంటుంది బ్రాహ్మణ్ సీడ్లకి నాన్ బ్రాహ్మణ్ సీళ్ళకి అని పెడతా ప్లస్ మన ప్రివ్యూ థియేటర్స్కి నేను చాలాసార్లు చూశాను ఇక్కడ ఏట్ ఎలా పెడతారంటే అక్కడ ఏదో వాస్తుబావు పోటబావం బీద సోలు అంటారు అది పర్టికులర్ ఏ రీజన్ అయ్యి సార్ అంటే ఇప్పుడు మణపరంగాన అంటే ఆయన సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ వాళ్ళ ఫాదరు మంచి డబ్బున్న ప్రొడ్యూసర్ కొడుకు వాళ్ళు లాస్ట్ వరకు సక్సెస్ చూశారు ఏదో రామానాయుడు గారు లాస్ట్లో వేయడం సినిమాలు పోయినాయి మానే సినిమాలు వాళ్ళు మానే ఉంది ఇంకా చచ్చిపోయే వరకు ఆయన ఇదో ఒక ఎక్కువ భాషలో తీయాలి ఏదో ఒక వ్యాపకం ఉండాలని తీశారు అది సురేష్ కండి కట్ చేసాడు నెక్స్ట్ జనరేషన్ జనరల్గా కంట్రోల్ చేస్తారు కాబట్టి అంతవరకే తెలిసి నాకు దాని తర్వాత మానిటరిగా ఎందుకు ఏం కావాలంటే బ్రహ్మాండం ఈజ్ ఇటు గుడ్ బిజినెస్ బయట రియల్ ఎస్టేట్ అవి ఉన్న వాళ్ళకి ఇంకా వేరే వేరే బిజినెస్లు ఉన్నాయి అండ్ ఆల్సో ఈజ్ సక్సెస్ఫుల్ యాక్టర్ ఒక రేంజ్ వరకును స్టార్ అవి కాదు మెయిన్ ఆరోగ్య సంబంధించి ఆర్ నేను అనుకోవటం ఆర్ ఫ్యామిలీ అంతా బాగుండాలని కూడా చేయొచ్చు కదా ఫ్యామిలీ సుభిక్షంగా ఉండాలంటే దేవు చేయని ఎవడో చెప్తే అది నమ్మచ్చు ఈ రెండు కారణాలు అవ్వచ్చు హెల్త్ గురించి ఎక్కువ ఉంటే దేవి కానీ ఆంజనేయ స్వామి కానీ పెడతారు సో ఇంటికి ప్రొటెక్షన్గా చేయాలంటే బయట ఒక ఆంజనేయ స్వామి గుడి కడతారు ఇంట్లో వాస్తుకు సంబంధించింది అయితే మెటాస్లో మాకు తెలిసింది ఆ గోడకి వినాయకుడు పెడతారు పుల్లయ్యారు అంటారు అనమాట గోడకి చిన్న కన్నం కింద పెట్టి గండపం కింద పెట్టి వినాయకుడు పెడతారు మెడ్రాస్లో చాలా చూస్తాం తొంభై పర్సెంట్ ఇళ్ళు అన్నింటికి ఉంటుంది బ్రాహ్మణ్ ఇండ్లకి నాన్ బ్రాహ్మణ్ ఇళ్ళకి అది పెడతారు ప్లస్ మన ప్రివ్యూ థియేటర్స్కి నేను చాలాసార్లు చూశాను ఇక్కడ ఏంటి ఎలా పెడతారంటే అక్కడ ఏదో వాస్తు వాస్తుబావు పోటబొమ్ము బీధి సులు అంటారు అటువంటి ఉన్నప్పుడు వినాయకుడి బొమ్మ పెడతారు ఇది రిలీజియన్కి సంబంధించి మనకు తెలిసిందే చెప్పగలం కానీ చా చాలా లోతుగా లోపలికి వెళ్ళిపోయి చెప్పలేం వాట్ ఈస్ హ్యాపనింగ్ నోస్ ఆయన అంత భక్తుడు పెద్ద నేరం కాదు కదా పెద్ద టెర్రరిస్ట్ అయిపోలేదు కదా ఈజ్ బికమ్ అప్సెస్డ్ విత్ దేవి ఆ దేవికి సంబంధించిన దానికి బాగా ఇది అయిపోయాడు తప్పితే అని వాళ్ళ ఫాదర్ చెప్పారు ఈ క్వశ్చన్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది చెప్పాను గోడకి చిన్న కన్నం కింద పెట్టి ముండప్పం కింద పెట్టి విడాకరి పెడతారు మెడ్రాస్లో చాలాసార్లు చూస్తాం తొంభై పర్సెంట్ ఇళ్ళు అన్నిటికీ ఉంటుంది బ్రాహ్మణ్ సీడ్లకి నాన్ బ్రాహ్మణ్ సీడ్లకి అని పెడతా ప్లస్ మన ప్రివ్యూ థియేటర్స్కి నేను చాలాసార్లు చూశాను ఇక్కడ రేట్ ఎలా పెడతారంటే అక్కడేదో వాస్తు బావు పోటబావు వీధిస్తులు అంటారు Okay, sir. Thank you.